రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సమస్యల గురించి స్పందించే నేను ఈరోజు నేను పుట్టి పుట్టిన కులం ఏదైతే ఉందో ఆ కులం సమస్య గురించి మాట్లాడి మాట్లాడ మాట్లాడడానికి ఇలా బాధాకరంగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాడే ఈ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాపలి కుక్కలాగా ఉంటా అన్నాడు నేను కాపలి కుక్కలాగా ఉంటా అన్నాడు ఈరోజు అదే కుక్క మనల్ని కాటేసడానికి సిద్ధమైంది ముందుకొచ్చింది ఏదైతే ఎల్బి స్టేడియంలో మా అమ్మ పాలు లేకపోతే నేను తెనుగమ్మ పాలు తాగినాని ఇలా తెలుగమ్మ పాలు తాగి విషం అక్కుతుండు అయినా ముద్రాజు కుల బిడ్డలు సోదరులు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కడుపులో లేనిది కౌగులించుకుంటే వస్తుందా వస్తుందా దొరెప్పుడన్నా బడుగు బలహీన వర్గాలలో ఎప్పుడన్నా సంఖను ఎత్తుకుంటాడా ఎత్తుకోడు కదా మన జాతి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యా ఉపాధి అవకాశాలల్లా ఎట్లా ఈ పదేళ్ళల్లో అవకాశాలు ఇయ్యలే అకప్పుడెప్పుడో గత ప్రభుత్వం చేసి పెట్టిన జీవోని సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండి కిందికి బీసీ కమిషన్కి వచ్చినా ఆ సమస్య పరిష్కరించలేదు ఉన్న ఉద్యోగాలల్లో ఉపాధి అవకాశాలలో అవ అవకాశాన్ని ఇవ్వలేదు ఆ బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు బీసీఏ రిజర్వేషన్ రాలేదు ఇక మరి రాజకీయ అవకాశాలు ఒకటి మిగిలి ఉండే కనీసం పదేళ్లల్లో ఒకరో ఇద్దరో నలుగురికో ఇస్తారు మాకు అవకాశాలు వస్తాయి మేము చట్ట సభలలో ఉంటాం మా హక్కులు మేము కాపాడుకుంటాం అనుకుంటే ఈరోజు ఈరోజు ఏదైతే ఉందో ముదిరాజు జాతికి అరవై లక్షల జనాభా ఉన్నారు యాభై నుంచి యా నలభై నుంచి యాభై నియోజకవర్గాల భాగస్వామ్యం ఉన్నది ఈ భాగస్వామ్యం ఉన్న జాతిని తీసి తుంగలో దక్కిండు ఎలా గుర్తుపెట్టుకోవాలి కౌశిక్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఈ ఒక్క రిపోర్టర్ని ముదిరాజు ముదిరాజు కులానికి సంబంధించిన ఒక రిపోర్టర్ని తీసుకుపోయి కొడితే క కర్రుగాల్చి బాధ పెట్టిండ్రు గురబం తీసి ఎక్కడ కూర్చాలో అక్కడ కూర్చుండ్రు ఇలా నేను ఈ వేదికగా చెప్తున్నా ఇలా యావత్ ముద్రాజ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ముద్రాజ్ జాతి ఎవరైతే ఉన్నారో యాభై నియోజకవర్గాలు మనం నిర్ణయించగలుగుతాం ఆ నియోజకవర్గాలలో మనం పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఏదైతే ఈ టిఆర్ఎస్ ఈ దొరలది ఈ రజాకారు పార్టీని ఓడించడానికి మనం సిద్ధంగా ఉండాలి మన భాగస్వామ్యాన్ని మనం మనం సాధించుకోవాలి ఇది ఏదైతే ఇప్పుడు ప్రకటించిన ఏదైతే ఎన్నికల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇదే విధంగా రెండు జాతీయ పార్టీలు మిగతా రెండు మూడు జాతీయ పార్టీలు మిగతా ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలలో కూడా ఈ ముదురాజు కులానికి భాగస్వామ్యం కల్పించాలి ఒకవేళ కల్పించకపోతే ఆ పార్టీలకు కూడా ఇదే విధంగా కనీసం ఇండిపెండెంట్ వేసి మీరు గుణపాఠం చెప్పాలి ఇమ్మీడియట్గా ఈ వేదిక నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆయా నియోజకవర్గాలలో గ్రామాలల్లా మండలాలల్లా ఇలా టీఆర్ఎస్ పార్టీ దిష్టి బొమ్మలు అలబెట్టుండ్రి ఇప్పటి నుంచే మనం ఉద్యమం సాటి చేయకపోతే ఏదైతే పోరాట పోరాటం చేయకపోతే మన హక్కులు సాధించబడేవి కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీకి గురపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది మనం కూడా ఎవడైతే ఉన్నోడైతే ఊరికి పెద్ద సచ్చినోడు కాటికి పెద్ద అన్నట్టు ఇలా ఎవడైతే సీట్ ఇచ్చినోడిని ఊరికి పెద్ద వేయద్దు మనం సచ్చిన కాటికి పెద్ద లెక్క అవుతున్నాం ఈ కాటికి పెద్ద లెక్క కావద్దు ఏ కొర్రాయికి అయితే మంటుంటుందో ఆ కొర్రాయే కాల్తుంది ఆ కొర్రాయిని కాల్చి ఇలా టీఆర్ఎస్ పార్టీకి పెట్టడానికి ఇలా మనం సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా ఈ పార్టీకి గుణపాఠం చెప్పి ఇలా తెలంగాణలో ఈ రాబందుల పార్టీని బొందా ముదిరాజుల సత్తా ఎందుబెట్టాలి అని ఈ వేదికగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా